Hello friends, ee video lo nenu Nifty yokka weekly view alage coming time lo Nifty ye vidhanga behave cheyach ane vishayam gurinchi discuss chestanu. So dantho pate mid cap index, small cap index kuda a levels lo unnai, ippudu important levels enti ane vishayam gurinchi kuda vaati charts kuda nenu meeto discuss chestanu. Okay friends, so ee video lo video poorthiga chudandi so that meeku complete information anedi vastundi. Friends, ide ganaka meer first time mana channel chustunnatlayite tappakunda meeru mana channel ki subscribe chesukondi. ఇంతక్రితం నేను చాలా వీడియోస్ చేశాను బోత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్స్ మీద. సో అవి మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే, సో రీసెంట్ వీడియో చూసినట్లయితే ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలనే విషయం డిస్కస్ చేశాను. సో ట్రెండ్ లైన్స్ మనకి టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ పార్ట్. సో మీరు ట్రెండ్ లైన్స్ కనుక కరెక్ట్గా డ్రా చేయటం నేర్చుకోగలిగితే సో మీరు చాలా విషయాల్ని మీరు గ్రహించగలరు సో చార్ట్స్లో. సో ఆ విషయం మీద ఇక్కడ క్లియర్గా నేను డిస్కస్ చేశాను. సో అందరికీ కూడా అది చాలా బాగా నచ్చింది, పాజిటివ్ కామెంట్స్ అనేవి వాళ్ళు చెప్పారు. సో అలాగే ఎన్నో టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద వీడియోస్ చేశాను. రీసెంట్గా ఇక్కడ చూడండి ఫినోలెక్స్ కేబుల్స్ మీద, అలాగే ట్రేడింగ్స్ వాటి మీద కూడా నేను వీడియోస్ చేశాను. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఇన్వెస్టర్ అయినా కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడర్ అయినా కానీ మీకు ఇవి అంత యూస్ఫుల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం డిస్కషన్. సో ఇక్కడ నేను ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్లోకి లాగిన్ అవుతాను. సో ఇక్కడ లాగిన్ అయ్యాను. సో నేను ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ తీసుకుంటాను ఫస్ట్. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ డిస్కస్ చేసేది నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది చూడండి నిఫ్టీ 50 ఇండెక్స్ ఇది. సో ప్రస్తుతం మనకి 11,456 దగ్గర, నిన్న చూసినట్లయితే మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్లో దొరికింది. సో ఈ టైంలో కొద్దిగా వాలటైలిటీగా ఉంటుంది కాబట్టి కొన్ని ట్రేడ్స్ కూడా నేను తీసుకున్నాను. సో ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేవి వచ్చాయి. సో అందుకని కొద్దిగా ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. కొంచెం ట్రేడింగ్ మీద వెళ్ళి ట్రేడింగ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది నేను, అందుకనే వీడియోస్ అంత ఫాస్ట్గా మీకు ఇవ్వలేకపోతున్నాను. సో ఒకటి మారుతి షార్ట్ చేశాను నేను ఈ వీక్, మారుతి షార్ట్ చేశాను, అలాగే హ్యావెల్స్ కూడా షార్ట్ చేయడం జరిగింది. సో అంతకుముందే నేను డిస్కస్ చేశాను. సో హ్యావెల్స్ చార్ట్ కూడా మీకు నేను చూపించడం జరిగింది. సో హ్యావెల్స్లో ఇక్కడ మనకి ఒక ఫార్మేషన్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇది మనకి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో అదే మనకి బజాజ్ ఫైనాన్స్లో కూడా ఫామ్ అవటం జరిగింది. బజాజ్ ఫైనాన్స్ చార్ట్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను, ఒకసారి మీకు ఫేస్బుక్ గ్రూప్ పేజ్ చూపిస్తాను. సో ఇది మన ఫేస్బుక్ గ్రూప్ పేజ్. సో ఇక్కడ చూడండి, నేను మీతో ఆల్రెడీ చార్ట్ షేర్ చేసుకున్నాను బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి దగ్గర 1.1%, మోర్ దెన్ 1% అనేది కరెక్ట్ అవడం జరిగింది. ఓకే, సో అలాగే దీని గురించి నేను డీటెయిల్స్ కూడా మనకి వీడియోలో డిస్కస్ చేశాను. లాస్ట్ ట్రెండ్ లైన్స్ వీడియోలో బజాజ్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, దాని ప్రకారంగానే మనకి బజాజ్ ఫైనాన్స్లో అనేది మూమెంట్ కనపడటం చూసాం మనం. ఆ తర్వాత అది నేను బజాజ్ ఫైనాన్స్ ట్రేడ్ నేను తీసుకోలేదు, బట్ హ్యావెల్స్ ట్రేడ్ తీసుకున్నాను. సో హ్యావెల్స్ ట్రేడ్లో మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. అలాగే ఇంకొకటి హ్యావెల్స్, అలాగే మారుతి సూజుకి కూడా నేను షార్ట్ చేయడం జరిగింది. సో మారుతి సూజుకి కూడా మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఇది మనకి నిఫ్టీ 50 లెవెల్స్. సో ఇక్కడ నేను టాప్ రెసిస్టెన్స్ లైన్ దగ్గరలో ఉంది కాబట్టి సో రెసిస్టెన్స్ డ్రా చేస్తాను నేను మీకు. సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఇది టాప్. ఇప్పటింతకుముందు నిఫ్టీ వెళ్ళిన టాప్. సో దాన్ని ఒక లైన్ నేను డ్రా చేస్తాను అక్కడ. ఓకే, సో ఇది నిఫ్టీ ఇప్పటి వరకు వెళ్ళిన ఆల్ టైమ్ హై 11,760 లెవెల్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ వెళ్ళిన లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు మనకి నిఫ్టీ ఉన్న లైన్ డ్రా చేస్తాను. ఎక్కడైతే మనకి రీట్రేస్ అయిందో, నిఫ్టీ ఎక్కడైతే మనకి రీట్రేస్ అయిందో అది ఒక లైన్ డ్రా చేస్తాను. సో అక్కడ ఎందుకు రీట్రేస్ అయింది, అదే రీట్రేస్ అయింది కాబట్టి ఆ లైన్ నేను డ్రా చేస్తున్నాను. సో అంటే ఇక్కడ కొద్దిగా మనకి నిఫ్టీ వీక్నెస్ అనేది ఫామ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెండు లైన్స్ చూడండి. 11,000 ఇక్కడ నేను మీకు నేమ్ చేస్తాను. చూడండి, ఇది ఫస్ట్ లైన్ వచ్చేసి 11,600 దగ్గర 560. ఓకే, ఇది 11,560 దగ్గర మనకి రిట్రేస్ అవటం జరిగింది. ఓకే ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చేసి లెవెల్ వచ్చేసి 11,765. ఓకే,
సో ఇప్పుడు మనకి అర్థమైంది దీని బట్టి అనాలిసిస్ ప్రకారం ఏంటంటే నిఫ్టీకి ఇక్కడ 11,560 లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్. సో ఒకవేళ బ్రేక్ చేస్తే కనుక ఈ 11,560 లెవెల్స్ ని బ్రేక్ చేసి క్లోజింగ్ కనుక 11,560 అబోవ్ కనుక క్లోజ్ అయితే, ఒక క్యాండిల్ వచ్చేసి దీని అబోవ్ కనుక క్లోజ్ అయితే నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 11,765. సో నిఫ్టీ అనేది ఒకవేళ ఇది క్లోజ్ చేస్తే కనుక మనకి నిఫ్టీ అనేది ఈ రేంజ్ లో, ఇక్కడ ఈ రేంజ్ లో ఈ రెండింటి మధ్య లైన్స్ లో కొద్దిగా సైడ్ వేస్ మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ నిఫ్టీ కనుక ఇక్కడ కనుక బ్రేక్అవుట్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ లెవెల్స్ మనకు వచ్చేసి నెక్స్ట్ మీకు ఇంకొక ట్రెండ్ లైన్స్ డ్రా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ టర్న్ స్టార్ట్ చేస్తే కనుక సో దానికోసం ఇంకొక ట్రెండ్ లైన్స్ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఆ ట్రెండ్ లైన్స్ చూడండి. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 టైమ్స్ మనకి ఇది ఈ లైన్ మీద సపోర్ట్ అనేది వచ్చింది. సో దీని కొంచెం నేను పైకి తీసుకెళ్తాను. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఒకవేళ నిఫ్టీ ఈ రెండింటి మధ్య ట్రేడ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటి మధ్య ట్రేడ్ అవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కనుక పైన మనకి 11,765, ఒకవేళ ఇక్కడ నుంచి కూడా నిఫ్టీ కనుక బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్ కూడా మనకి ఇలా ఉంది కదా, సో ఈ లెవెల్ కూడా మనకి ఒకవేళ ఈ లెవెల్స్ తీసుకుందాం మనం. ఒకవేళ ఈ నెక్స్ట్ ఏంటంటే 11,300 లెవెల్స్. ఓకే, సో 11,300 లెవెల్స్, 11,300 నుంచి 11,560 ఈ లెవెల్లో మనకి మూవ్ అవటం జరుగుతుంది. ఒకవేళ అది కూడా మనకి ఒకవేళ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే కనుక నెక్స్ట్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ మనం 11,000 లెవెల్స్లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది, సో ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఈ కమింగ్ వీక్లో ఎంత మూమెంట్ అనేది ఉండదు. సో ఈ కమింగ్ వీక్లో మనకి ఒకవేళ ఆ మూమెంట్ ఉంటే కనుక ఇక్కడ నుంచి పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. సో అది 11,765, 11,560 మూమెంట్. అలా కాకుండా అలా కాదు అనుకుంటే కనుక ఒకవేళ ఇక్కడ నుంచి రీట్రేస్ అయింది అనుకోండి, నేను మొన్న వీక్లో స్టార్ట్ అయినట్టు రీట్రేస్ అయితే కనుక 11,330 ఆర్ 11,300 లెవెల్స్లో మనకి నిఫ్టీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ర్యాలీ ఇది చూసినట్లయితే దీని ప్రకారంగా చూసినట్లయితే ఏంటంటే ఈ ర్యాలీ సస్టైనబుల్ ర్యాలీయే. సో ఇక్కడ నుంచి మనకి ఒకవేళ సైడ్ వేస్ మూమెంట్ అనేది ఎక్కువ ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. బట్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 11,300 డౌన్ సైడ్, అలాగే 11,765 అప్ సైడ్, సో రెండింటి మధ్యలో మనం ఉన్నాము. సో ఈ లెవెల్స్ని కొద్దిగా చూసుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే కనుక దగ్గరికి వచ్చినప్పుడు 11,300 కానివ్వండి, 11,400 కానివ్వండి, ఆ లెవెల్స్లో మీరు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో టార్గెట్స్ మనకి వచ్చేసరికి 11,765, అక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కాదు, అక్కడ బ్రేక్ అయితే కనుక మనకి నిఫ్టీ ఇంకా హైకి వెళ్ళి నెక్స్ట్ న్యూ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నిఫ్టీ యొక్క వ్యూ. సో ఇక్కడ నేను మీకు రాస్తాను 11,330. ఓకే, సో ఈ లెవెల్, సో ఇది నిఫ్టీ రేంజ్ 11,330 నుంచి 11,765 వరకు. ఈ కమింగ్ వీక్ 1 or 2 weeks కూడా ఇక్కడ ఇదే రేంజ్లో సైడ్ వేస్ మూమెంట్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్స్ జరుగుతాయో ఆ బ్రేక్అవుట్స్కి మనకి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్స్ మనకి చూసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నిఫ్టీ వ్యూ. నెక్స్ట్ నిఫ్టీ, ఈ నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్స్లోకి ఒకసారి వెళ్దాము. సో ఇక్కడ మనకు ఆ ఇండిసెస్ కోసం ఇక్కడ మీరు మార్కెట్స్లోకి వెళ్ళండి, ఇండిసెస్లోకి వెళ్ళండి, ఇండియన్ ఇండిసెస్ మీద క్లిక్ చేయండి. సో ఇండియన్ ఇండిసెస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ 100, ఓకే, సో ఇది ఒకటి ఓపెన్ చేసుకోండి, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100. ఓకే, సో ఈ రెండు ఇండెక్స్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ 100. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ తీసి డ్రా చేశాను, బట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ 100. సో ఇక్కడ నేను మీకు లెవెల్ ఒకసారి చూపిస్తాను. సో ఇంకొకసారి డ్రా చేస్తాను మీకోసం. ఇక్కడ చార్ట్లోకి వెళ్ళండి, ఆ తర్వాత ఇక్కడ క్యాండిల్స్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్కి వెళ్ళండి. సో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ నేను మనకి ఆల్ టైమ్ 3 times మనకి ఒకవేళ మీకు సపోర్ట్ కూడా డ్రా చేస్తాను చూడండి. సో ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము నిఫ్టీ ర్యాలీ కంటిన్యూ అవుతుందా అని ఒక వీడియో చేశాను, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అప్పుడు చూడండి, నేను అప్పుడు కూడా ఈ డిస్కషన్ చేశాను నేను మీకు మీతో. సో ఇది చూడండి 1, 2, 3 ఆల్మోస్ట్ 1, 2, 3 times ఇక్కడ నిఫ్టీ 3-4 times మనకి నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం జరిగింది. సో ఇది బాటమ్ అని ఆల్మోస్ట్ ప్రస్తుతానికి ఇది బాటమ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చూడండి 1, ఆ తర్వాత ఇది కూడా మనం చెప్పుకోవచ్చు 2, 3, 4 times కూడా మనకి ఇక్కడ కూడా నిఫ్టీ అనేది, సారీ మన ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనేది ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటాం జరిగింది. ఆ లైన్ కూడా డ్రా చేస్తాను. సో ఈ లైన్ అనుకోవచ్చు మనం,
ఓకే ఇలా స్ట్రైట్ లైనే తీసుకుందాం, పర్లేదు. ఓకే సో ఇక్కడ చూడండి, వన్స్ వన్స్ ఇది కూడా మనం అనుకోవచ్చు, ట్వైస్ థ్రైస్ ఫోర్స్. ఓకే ఫోర్ టైమ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంటాం, పైన వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంటాం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నిఫ్టీ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ కనుక బ్రేక్అవుట్ అయ్యి, మనకి బ్రేక్అవుట్ రూల్స్ తెలుసు కదా, ఈ పెద్ద లార్జ్ క్యాండిల్ ఒక ఫామ్ అవ్వాలి, పెద్ద లార్జ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, పెద్ద లార్జ్ క్యాండిల్, సమ్ వాట్ లైక్ దిస్ అనమాట. సో ఓకే ఓకే ఇలాంటి పెద్ద ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి, ఆ తర్వాత వాల్యూమ్స్ కనుక హెవీగా ఉన్నట్లయితే కనుక, వాల్యూమ్స్ హెవీగా ఉండి ఇక్కడ పెద్ద క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయితే కనుక, సో అప్పుడు మనకి నిఫ్టీ అనేది నెక్స్ట్ ర్యాలీ, నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది నెక్స్ట్ ర్యాలీ కంటిన్యూ చేయడానికి ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే సో బట్ అలా కాకుండా నిఫ్టీ ఇక్కడ నుంచి మనకి డౌన్ డౌన్ కనుక కిందకి కనుక వస్తే కనుక నెక్స్ట్ ట్రెండ్ లైన్ మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు ఈ లెవెల్స్లో. ఓకే సో నిఫ్టీ అనేది ఈ లెవెల్ ఈ కిందకి కనుక రావడానికి, ఇక్కడ కిందకి రావడానికి కనుక ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇంతకుముందు మనకు వచ్చిన 16,000 లెవెల్స్కి, ఆ లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ మిడ్ క్యాప్. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి క్రూషియల్ లెవెల్స్లో ఉంది. సో ఇక్కడ మనకి బయింగ్ సివియర్ బయింగ్ కనుక వస్తే కనుక, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కరెక్షన్లో ఉంటే కనుక ఈ రెండు లైన్స్ మధ్యలో కొంతకాలం సైడ్ వేస్ మూమెంట్లో ఉండొచ్చు. ఓకే సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి మీరు, 17,350 ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవటానికి కరెంట్ లెవెల్ ఇది. ఓకే సో ఇప్పుడు కనుక ఇక్కడ నుంచి మనకి హెవీ వాల్యూమ్స్లో ఇలా కనుక బ్రేక్అవుట్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి ఇంతకుముందు 20,000 ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మిడ్ క్యాప్ గురించి. సో నెక్స్ట్ స్మాల్ క్యాప్ చూడండి. సో ఇంకొకటి, ఇక్కడ మనకి ఈ లెవెల్స్ని ఇది ఒబే చేస్తుందా లేదా, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ మన అనాలిసిస్ కరెక్టా కాదా అంటానికి ఫిబొనాకి రిట్రేస్మెంట్ నేను ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉంటాను, అది బ్యాక్ టెస్టింగ్ చేద్దాము. సో ఇందులోకి వెళ్ళండి, ఫిబొనాకి రిట్రేస్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. పై నుంచి కిందకు వచ్చింది కాబట్టి ఇది హైయెస్ట్ పాయింట్, ఇది లోయెస్ట్ పాయింట్. సో ఇక్కడ మీరు చూడండి ఈ 17,951 ఇది పాయింట్ ఉంది చూసారా, 17,951. సో ఆల్మోస్ట్ అది ఇక్కడ మనం అక్కడే ఉన్నాము. సో దీని ప్రకారం ఇది చూడండి 17,951 అంటే ఈ బ్లాక్ లైనే అక్కడే ఉంది మనకి. సో ఈ అనాలిసిస్ ప్రకారం ఫిబొనాకి రిట్రేస్మెంట్ కూడా ఒబే చేస్తుంది, ఫిబొనాకి రిట్రేస్మెంట్ కూడా అగ్రీ చేస్తుంది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్, 50% ఫిబొనాకి రిట్రేస్మెంట్. సో ఒకసారి కనుక ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఈ లెవెల్స్ 61.8 ఇంపార్టెంట్ మనకి. సో అది కూడా బ్రేక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ మనకి ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ చార్ట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్గా మనకి ఫేస్బుక్లో అండ్ అలాగే మన వాట్సాప్ సారీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఈ లెవెల్స్ షేర్ చేసుకుంటాను. సో ఒకసారి మీరు కనుక ఇంకా మన ఫేస్బుక్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్లో కానీ ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఇలాంటి చార్ట్స్, ఎస్పెషల్లీ చార్ట్స్ మీకు లర్నింగ్ పర్పస్ కోసం యూస్ఫుల్ అవుతాయి. సో ఇలాంటి చార్ట్స్ వీటన్నిటికీ కోసం నేను వాటిని యూస్ చేస్తాను, అక్కడ మీకు షేర్ చేస్తాను. సో దట్ మీరు వాటితో హెల్ప్ఫుల్ అవుతారు. ఓకే నెక్స్ట్ మనం స్మాల్ క్యాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఓకే సో చార్ట్లోకి వెళ్దాము. ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, స్మాల్ క్యాప్ కూడా ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్, ఇప్పుడున్న రెసిస్టెన్స్ లెవెల్స్లోనే ఉంది. సో ఇక్కడ నేను మీకు సపోర్ట్ లైన్ కూడా డ్రా చేస్తాను. చూసారా మనం మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్లుగానే ఇది కూడా స్మాల్ క్యాప్ కూడా అదే విధంగా ఇక్కడ మనకి సపోర్ట్ లైన్స్ దగ్గరలోనే ఉంది. అదే సపోర్ట్ సేమ్ అలాగే నిఫ్టీ లాగే మిడ్ క్యాప్ లాగే ఫామ్ అవటం జరిగింది. ఓకే సో ఇది సపోర్ట్, ఆ తర్వాత రెసిస్టెన్స్ కూడా మనం ఇదే విధంగా డ్రా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూద్దాం మనం ఇంచుమించు, ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అనేది అంటే కొద్దిగా ఈ దీని పైకి వెళ్ళింది కానీ, బట్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ అనేది లేదు బ్రేక్అవుట్కి. ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో బ్రేక్అవుట్ ఇది ట్రూ బ్రేక్అవుట్ అనేది కాదు. సో అట్లీస్ట్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ కానివ్వండి. సో ఇది మనకి
ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఏదైనా ఫామ్ అయితే కనుక మనకి బ్రేక్డౌన్ అని చెప్పు సారీ బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు. బట్ సింపుల్ స్మాల్ స్మాల్ క్యాండిల్స్ లెవెల్స్ పైకి అయితే వెళ్ళింది, బట్ స్మాల్ స్మాల్ క్యాండిల్ ఫామ్ చేసి అక్కడ రెడ్ క్యాండిల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ లెవెల్లో సైడ్ మూవ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సేమ్ మిడ్ క్యాప్ లాగే. సో ఒకసారి కనుక ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక, ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే కనుక నెక్స్ట్ ఈ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సేమ్ మిడ్ క్యాప్ లాగా ఇక్కడ కూడా మనకి అనాలిసిస్ సేమ్ అనాలిసిసే. ఓకే, సో ఇది ఇది స్మాల్ క్యాప్. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్, ఇక్కడ ఇది కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి కింద డౌన్ సైడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనకి ఇలాంటి పెద్ద క్యాండిల్ వస్తే కనుక నెక్స్ట్ లెవెల్స్ మనకి, నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్స్ మనకి 7700 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫిబొనాకి రిట్రేస్మెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం, ఓబే చేస్తుందో లేదో చూద్దాం. సో ఫిబొనాకి రిట్రేస్మెంట్ కోసం హైయెస్ట్ పాయింట్ లోయెస్ట్ పాయింట్ ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి దగ్గర దగ్గర మనం చూసినట్లయితే కనుక, ఓకే ఈ లెవెల్ మించు. సో అలాగే టాప్ ఈ లెవెల్ దగ్గర దగ్గర మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఫిబొనాకి రిట్రేస్మెంట్ ప్రకారం ఇక్కడ చూడండి 0.382 లైన్ ఉంది చూసారా. సో ఇది దగ్గర దగ్గర 6458. సో ఒక 50 పాయింట్స్ ఈ లైన్ మనకి ఈ లైన్ దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు మనం. సో ఫిబొనాకి రిట్రేస్మెంట్ ఈ అనాలిసిస్లో కూడా మనకి ఫిబొనాకి రిట్రేస్మెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ లెవెల్ కనుక మనం బ్రేక్ చేస్తే ఎగ్జాక్ట్గా బ్రేక్ చేసి, సో హయ్యర్ వాల్యూమ్ హయ్యర్ క్యాండిల్స్తో ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసి హయ్యర్ వాల్యూమ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ మనకి అప్ సైడ్ ర్యాలీ అనేది ఉంటుంది. బట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ వస్తే కనుక, సో నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రా చేసాం కదా, సో ఈ లెవెల్ ఆ తర్వాత ఈ మనకి 6148 లెవెల్స్ ఫిబొనాకి రిట్రేస్మెంట్ ప్రకారంగా ఒక సపోర్ట్ లెవెల్స్గా పనిచేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్. సో చూసినట్లయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ పైన ఉన్నాయి. సో నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానివ్వండి, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ పైన ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ర్యాలీ కంటిన్యూ అవడానికి ఇక్కడ టెక్నికల్ బ్రేక్అవుట్స్ మనం చూసుకోవచ్చు. సో టెక్నికల్ బ్రేక్అవుట్ ఉంటే కనుక డెఫినెట్లీ వెళ్ళి మనం బయ్యింగ్ చేసుకోవచ్చు. సో బట్ టెక్నికల్ బ్రేక్అవుట్ లేకుండా సైడ్ వేస్లో ఉంటే కనుక సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో క్వాలిటీ స్టాక్స్లో పెట్టుకోండి. మీరు క్వాలిటీ స్టాక్స్లో ఉన్నట్లయితే కనుక ఎవ్రీ మంత్ మీ లెవెల్స్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా ఎవ్రీ మంత్ కొద్దిగా సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళండి కొంచెం క్వాంటిటీస్. అదే మీ లెవెల్స్ అచీవ్ అయినప్పుడు, లైక్ కొన్ని స్టాక్స్ నేను రేపు సాటర్డే ఆర్ సండే నేను లైవ్ స్ట్రీమింగ్ కండక్ట్ చేస్తాను. ఆ లైవ్ స్ట్రీమింగ్లో ఒక టూ కంపెనీస్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు అవి ఫేవరబుల్ లెవెల్స్లో ఉన్నాయి. సో వాటి గురించి నేను డెఫినెట్గా మాట్లాడతాను, టెక్నికల్ పరంగా అలాగే ఫండమెంటల్స్ పరంగా కూడా. ఇప్పుడు అవి మంచి లెవెల్స్లో ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషల్లీ 3 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ అయితే నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ 2 స్టాక్స్. సో ఆ 2 స్టాక్స్ గురించి కూడా నేను మాట్లాడతాను అందులో. సో ఏ లెవెల్స్ని మనం వాచ్అవుట్ చేయాలి అనే విషయం కూడా నేను మనకి టెక్నికల్ అనాలిసిస్లో నేను సారీ లైవ్ స్ట్రీమింగ్లో నేను డిస్కస్ చేస్తాను. సో లైవ్ స్ట్రీమింగ్ టైమింగ్స్ నేను టైమింగ్స్ డీటెయిల్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇవాళ ఈవినింగ్ లోపు మన టెలిగ్రామ్లోను అలాగే మన ఫేస్బుక్లోను నేను పోస్ట్ చేస్తాను లైవ్ స్ట్రీమింగ్ యొక్క ఈవెంట్ యొక్క డీటెయిల్స్. సో తప్పకుండా లైవ్ స్ట్రీమింగ్లోకి అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నిఫ్టీ వ్యూ, అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వ్యూ. సో మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. నేను ఈ త్రీ చార్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను నేను టెలిగ్రామ్ ఛానల్లోను, అలాగే మన టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్స్లో నేను మీకు ఈ చార్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, ఇలాంటి స్టాక్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా కానివ్వండి, వాటిని నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో లైవ్ స్ట్రీమింగ్ గురించి డీటెయిల్స్ నేను త్వరలోనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫేస్బుక్లో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మనకి దీన్ని లైక్ చేయండి, అలాగే మీ వ్యూస్ షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.